రఘురామ కృష్ణరాజు గారు, 1 ఇయర్ నుంచి మీరు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఎంత మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి, మనం ఇప్పుడున్న జగన్ సైకో ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేస్తున్నా ఆటంకాలు చేస్తున్నా చూస్తూనే ఉన్నాం మనము ప్రజలకి. ఆయన ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంతలాగా మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్తూనే ఉన్నారు. మనం అందుకని చూస్తూనే ఉన్నాం. దేశాన్ని కాపాడుకోవాలి అన్ని వన్ సైడ్గా. మనం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకు రఘురామ రాజు గారు ఎంత కృషి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజుగారికి సీటు రాకపోవడం బాధగా ఉంది. ఈ సీటుని మేము రాలేదని చాలా ఖండిస్తున్నాం, చాలా ఆక్రోషంగా ఖండిస్తున్నాము. ఎన్ని పార్టీల నుంచి వచ్చినా మా 3 పార్టీలు కూడా బాబు గారు ఈయన గుర్తించి మనకు సీటు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఊరికి మాకు ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే మాత్రం ఇంకా మేము ఉధృతంగా చేస్తాం, పోరాడతామని చెప్తున్నాము. త్రిపుల్ ఆర్ గారికి రావాల్సిందే సీటు. మేమందరూ చాలా మనోవేదన గురవుతున్నాము. ఇంత ఫ్రంట్ మీడియాలో ఉండి, ఫ్రంట్ ఉండి అతని బ్యాక్ ఉండి చేయలేదు, ఫ్రంట్ ఉండి ఎంత ఫైట్ చేశారు. అలాంటి రాజుగారికి సీటు రాకపోవడం బాధగా ఉంది. వెనకాల వచ్చి కాండువాలు కప్పుకున్న వాళ్ళు ముందెళ్తున్నారు. రాజుగారికి ఇంత అలా ఉండి, రాజుగారు ఇంత సపోర్ట్ చేసి తెలుగుదేశానికి బీజేపీకి కానీ వన్ సైడ్గా ఉండి మనం ఇంతలా కష్టపడి చేస్తున్నా కూడా మనకి ఇన్ని గుర్తించలేదంటే బాధగా ఉందండి. త్రిబులారి గారికి సీటు ఇవ్వాల్సిందే. మేమంతా వెనుకండి నడిపిస్తాం, మేము వెనకాల ఉండి చేస్తామండి. జై జై రాజు గారు. త్రిబులారి గారు, రఘురామ కృష్ణరాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ఆయన అభిమానులు ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ పార్టీస్తో సంబంధం లేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన గత 4.5 ఏళ్లుగా ఏ విధంగా పోరాటం చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టి ప్రజల కోసం ఈ రోజున ఆయన గనక ఆయన ఎంపీ పదవితో చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజున రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయన్ని అక్రమ అరెస్ట్ చేసి ఆయన్ని ఒక ఎంపీ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ ప్రయోగించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజున త్రిబులారి గారికి ఈ కూటమితో సంబంధం ఉన్నా కూడా ఈ రోజున ఎక్కడ ఆయనకి సీట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి తన తొత్తుల ద్వారా చెంచాగిరి చేసి ఈరోజు కొంతమంది వ్యక్తుల ద్వారా బీజేపీ నుండి అడ్డుకోవడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పార్టీలు వేరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఆయనకి అభిమానులు అనేది ఒక హద్దు ఉంటుంది. ఎవరికైనా సరే ఆయనకి మాత్రం హద్దు లేదు. ఎందుకంటే ఆయనకి అన్ని పార్టీల్లోనూ అన్ని కుల మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఈ రోజున త్రిబులారి గారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ రోజున హైదరాబాద్ పెద్దమ్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఆయన కోసం కొద్దిమందితో ప్రత్యేక పూజలు చేశాము. అలానే ఈ వీకెండ్లో ఆయన కోసం సంఘీభావ సభ ఒకటి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము. దానికి మాత్రం చాలామంది వేలాది మందిగా వస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఏ పార్టీ అయినా సరే ఆయన రాష్ట్ర ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. ఈ రోజున త్రిబులారి గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మినీ సెక్రటరియట్నే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సీట్ రాకుండా అడ్డుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో కూటమిని ఎలాగైనా ఓడించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, లేదు అంటే కనుక డీజీపీకి కానీ, లేదా సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెడతాడో తెలుసు. ఆ భయంతోనే ఈ రోజున త్రిబులారి గారికి తన చెంచాల ద్వారా టికెట్ రాకుండా అడ్డుకున్నాడు. ఇది తాత్కాలికమే. ఇది ఈ విజయం అనేది జగన్మోహన్ రెడ్డికి తాత్కాలిక విజయమే. ఇది త్రిబులారి గారి పరాజయం కాదు. ఇది త్రిబులారి గారికి కూడా ఒక ఉపశమనం, 2-3 రోజులు ఉపశమనం. రాబోయే 2-3 రోజుల్లో ఆయనకి ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అనేది బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఈ రోజున మన ఆ రోజున త్రిబులారి గారు కనుక గత 4.5 ఏళ్లుగా పోరాటం చేయకపోతే ఈ రోజున మేమందరూ ఇక్కడ బయట తిరిగే పరిస్థితి లేదు. ఆయన ప్రాణాలని అడ్డం పెట్టి ఆయన్ని ఎన్నో రకాలుగా మానసికంగా హింస పెట్టి 4.5 ఏళ్లుగా హైదరాబాద్ నుండి కానీ ఢిల్లీ నుండి కానీ ఆయన పోరాటం చేశారు. సొంత ఊరికి వెళ్తే ఎక్కడ అక్రమ అరెస్టులు చేస్తారని, దొంగ కేసులు పెడతారని ఎన్నో రకాలుగా, ఇప్పుడు ఆయన మీద కేసులు మొన్న ఎన్ని ఉన్నాయని డీజీపీని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా దాటవేసే పరిస్థితి వచ్చింది. ఆయన హైకోర్టులో పిల్లి వేసి ఎన్ని కేసులు ఉన్నాయని తీసుకుంటే, కోర్టు ద్వారా తీసుకుంటే 12 అక్రమ కేసులు ఉన్నాయి. అంటే ఆయన మీద ఉన్నాయి కాకుండా, ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎంత అణచివేయాలని చూసినా అది జగన్మోహన్ రెడ్డి నీ తరం కాదు కదా. రాబోయే ఎన్నికలు నీకు త్రిబులారి గారు ఒక గుణపాఠం చెప్తారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో త్రిబులారి గారి పాత్ర చాలా ఉంటుంది. ఈ రోజున కూటమి కూడా పొత్తులో ఆయన పాత్ర చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలవటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అలానే తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 53 రోజులు ఆయన జైల్లో నిర్బంధిస్తే ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి రఘురామరాజు గారు.
అంతటా క్యాపబిలిటీ ఉన్న వ్యక్తిని నువ్వు ఈ రోజున అడ్డుకున్నారని, మానసికంగా నువ్వు ఒక మానసిక రోగివి, మానసికంగా ఆనందం పొందుతున్నావేమో కానీ నువ్వు అది తాత్కాలిక ఆనందం మాత్రమే. నువ్వు ఆల్రెడీ త్రిపుల్ ఆర్ పోరాటం ద్వారా ఒక అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుడు త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు, ఈ రోజున నువ్వు చేసిన అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నిస్తే ఆయన సీట్ రాకుండా చేస్తావు. ఎంతమందితో మాట్లాడి సీట్ రాకుండా చేస్తావు? రేపొద్దున ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, గెలిస్తే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు అని జగన్మోహన్ రెడ్డి మేము డైరెక్ట్ గా అడుగుతున్నాము. నీకు త్రిపుల్ ఆర్ పోటీ చేస్తే అడ్డుకునే సత్తా దమ్ము ధైర్యం నీకున్నాయా? రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సగం చచ్చిపోయావు. కూటమి ఆల్రెడీ బీజేపీ, జనసేన, టీడీపీ వచ్చిన తర్వాత నువ్వు మానసికంగా ఒక మానసిక రోగి అయ్యావు. త్రిపుల్ ఆర్ని అడ్డుకోవడం నీ తరం కాదు కదా. నీ ఇప్పుడు ఎలాగో నీ బాబు లేడు, నీ బాబు తరం కూడా కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు త్రిపుల్ ఆర్కి రాబోయే రోజుల్లో మేమందరం అండగా ఉంటాం. ఆయనకి త్రిపుల్ ఆర్ ఒక మనిషి కాదండి, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన తెలుగు ప్రజలకి ఆయన ఉన్నంతకాలం, ఆయన తరువాత కూడా గుర్తుండిపోయే వ్యక్తి త్రిపుల్ ఆర్. ఎందుకంటే రాష్ట్రానికి ఆయన కోసం, ఆయన బాగు కోసం ఆయన ఈ పోరాటాలు చేయలేదండి. రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కూటమిని కానీ ఆయన్ని కానీ ప్రజలు మద్దతు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఇంకా పోరాటం ఉధృతంగా ఉంటుంది త్రిపుల్ ఆర్ గారికి న్యాయం జరిగే వరకు. థ్యాంక్ యూ. జై త్రిపుల్ ఆర్. జై త్రిపుల్ ఆర్. జై త్రిపుల్ ఆర్. ఏం లేదండి, ఇప్పుడు ఆయన ప్రశ్నించే గొంతు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఎదురుగా మాట్లాడినా నచ్చరు. సో ప్రశ్నించే గొంతుని ఆ రోజున త్రిపుల్ ఆర్ గారు, నాకెందుకులే, నాకు ఎంపీ పదవి ఉంది, నాకెందుకు ఢిల్లీలోనో లేకపోతే నర్సాపురంలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఉంటానంటే ఆయన హ్యాపీగా రేపు హ్యాపీగా ఉండేవాళ్ళండి. ఆయన ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్ని ప్రశ్నించినందుకు, జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న జే ట్యాక్స్ అక్రమ మద్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు, తర్వాత మానసికంగా అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి. ఎందుకంటే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు, స్క్రిప్ట్ లేకుండా బయటికి రాలేడు. ఓకే, 20 కిలోమీటర్లకు కూడా తెనాలి వెళ్ళాలంటే హెలికాప్టర్ వాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తనకి ఒక భయం, బయటికి రావాలంటే పరదాలు కావాలి, బయటికి రావాలంటే స్క్రిప్ట్ ఉండాలి, బయటికి రావాలంటే. ఏ రోజన్నా మీరు చూసారా ఒక ఐఏఎస్తో కానీ ఒక ఐపీఎస్తో కానీ ఏ రోజన్నా సమీక్ష సమావేశం చేశాడా? చేయలేదు. ఏ రోజన్న కోవిడ్ టైంలో 2 సంవత్సరాల కాలంలో ఏ రోజన్న ప్రజల బాగోగుల గురించి మాట్లాడా? మాట్లాడలేదు. తనకి నిజంగా చెప్పాలంటే తనకి సబ్జెక్ట్ పరంగా వీక్. తను ఒక రాజకీయవేత్త కాదు, ఒక వ్యాపారవేత్త కాదు. ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే 0 నుండి స్టార్ట్ చేస్తారు 1 లక్ష రూపాయలతో. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని, ఫిట్ ప్రో ద్వారా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు జగతి పబ్లికేషన్స్లోను, భారతీయ సిమెంట్లోను పెట్టుబడులు పెట్టుకుని, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు నమ్ముతారు? ఎలా చెప్తాం? తను ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా రాజకీయ నాయకుడు అవుతాడు? ఎందుకంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోలేని ఒక దౌర్భాగ్యుడు, ప్రజల సమస్యల గురించి మాట్లాడని ఒక మూగవాడు, ప్రజా సమస్యలు వినపడని ఒక చెవిటివాడు, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దుస్థితి. ఈ రోజున ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్నారు. మరొకసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరండి. డెఫినెట్ గా అండి, ఆయన్ని ఏ పార్టీ కానీ కూటమి కానీ వదులుకోదండి. ఆయనకి రాష్ట్ర ప్రజల వనరు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకి ఆయన ఆశాదీపం. ఈ రోజున ఆ ప్రశ్నించే గొంతు లేకపోతే ఎంతమంది రాష్ట్ర ప్రజలు ఈ రోజున నడిరోడ్డు మీదకి వచ్చేవాళ్ళు అంటే, ఎందుకంటే త్రిపుల్ ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడ్డు? ఒక త్రిపుల్ ఆర్కే భయపడతాడు. కోర్టులకు భయపడ్డు, ఒక త్రిపుల్ ఆర్కి భయపడతాడు. అడ్వకేట్స్కి భయపడ్డు, ఒక త్రిపుల్ ఆర్కే భయపడతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే బొక్క, ప్రతి బొక్కకి సమాధానం త్రిపుల్ ఆర్ దగ్గర ఉంది. ఆ బొక్కల్ని పుచ్చుకోవడానికే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డికి. టీడీపీ అధినేతకి చేరే వరకు ఇది వెళుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన వదులుకుంటారని అనుకోము. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, అపర చాణక్యుడు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తీసుకుంటారు. ఆయన్ని ఎలా వాడుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి.